మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకో. పవన్ను ఏకపారేసిన హరిరామ జోగయ్య తెలుగుదేశం పార్టీతో కలిసి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎంపీ చేగొండ హరిరామ జోగయ్య. ఈ మేరకు పవన్ కళ్యాణ్కు ఆయన లేఖ రాశారు. జనసేన బాగుకోరి తానిచ్చిన సలహాలు తమకు నచ్చినట్లు లేవని పవన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో తన పేరు పెట్టి నేరుగా విమర్శించకపోయినా పచ్చ మీడియా ప్రచారం చూస్తూ ఉంటే తనను విమర్శించినట్లుగానే ఉందన్నారు జోగయ్య. చంద్రబాబే సీఎం అని గతంలో లోకేష్ కామెంట్స్ చేస్తే తాను ఖండించానని అందుకు తాను వైసీపీ కోవర్ట్నా అంటూ పవన్కు ప్రశ్నలు సంధించారు. జనసేనకు దాదాపు 40 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు ఉంటే కేవలం 24 ఇచ్చారని దానిని తాను ఖండించానని చెప్పారు జోగయ్య. అందుకు తాను వైసీపీ కోవర్ట్నా అంటూ లేఖలో ప్రశ్నలు సంధించారు. బీజేపీ కూటమిలో చేరడానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తుంటే జనసేన బాగు కోరే బీజేపీ మీతో ఉండాలని కోరుకున్నందుకు తాను వైసీపీ కోవర్ట్నా అయ్యానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జోగయ్య. జరుగుతున్న పరిణామాలను బట్టి మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకుని ప్రవర్తించడం మంచిదని పవన్కు సూచించారు. జనసేన లేకుండా తెలుగుదేశం గెలవడం అసాధ్యమని అందుకే చంద్రబాబు మీతో జతకట్టాడని పవన్కు చెప్పుకొచ్చారు జోగయ్య. ఎన్నికలయ్యాక పవన్కు సముచిత స్థానం చంద్రబాబు ఇస్తాడన్న నమ్మకం లేదని లేఖలో వివరించారు. ఎన్నికలయ్యాక జనసేనను క్రమంగా నిర్వీర్యం చేసి తన కొడుకును సీఎం చేస్తాడనే భయం జన సైనికుల్లో ఉందన్నారు జోగయ్య. తనను వైసీపీ కోవర్ట్గా ప్రచారం చేస్తున్న వారు టీడీపీ కోవర్ట్లు కాదా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు జోగయ్య. ప్యాకేజీ వీరుడిగా పవన్పై విమర్శలు వస్తూ ఉంటే చంద్రబాబు లోకేష్ ఏనాడైనా ఖండించారా అని లేఖలో నిలదీశారు. మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం తన విధి అంటూ పవన్ను ఉద్దేశించి లేఖ రాశారు జోగయ్య.